సిబిఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది ముడుపుల ఆరోపణలపై ఆయనపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేసేందుకు హైకోర్టు నిరాకరించింది ఆస్థానంతో పాటు సిబిఐ డిప్యూటీ సూపరింటెండెంట్ దేవేంద్ర కుమార్ మధ్యవర్తి మనోజ్ ప్రసాద్పై ఉన్న ఎఫ్ఐఆర్ ను కొట్టివేసేందుకు కూడా జస్టిస్ నజ్మీ వజీరి నిరాకరించారు ఈ కేసు విచారణను వారాల్లోగా ముగించాలని సిబిఐని జస్టిస్ వజీరి ఆదేశించారు క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుంచి ఆ స్థానానికి కల్పిస్తున్న ఉపశమనాన్ని కూడా కోర్టు రద్దు చేసింది వారి ప్రాసిక్యూషన్కు ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ వజీరి అన్నారు ఆ స్థానపై నేరకూరిత కుట్ర అవినీతి వంటి అభియోగాలు నమోదయ్యాయి